Govinda! 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 రైట్. కెమెరామ్యాన్ శశితో రాధమణ దాస్ అవినన్న కూర్చోనా కూర్చో బెస్ట్ ఎందుకు మాలేదు అమ్మా చూడండి కష్టం లేని జీవి ప్రపంచంలో ఎవరు ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టం ఉంటుంది. అయితే మనకున్న మనకి ఏదైతే అమ్మ ఇక్కడ మాట్లాడదు భగవంతుడు ఏదైతే మనకు మేలు చేశారో ఆ మేలు ఒకటి మనం చూడాలి. ఏదైతే కష్టం వచ్చిందో ఆ కష్టాన్ని ఇది మన కర్మ అని భావించాలి. మేలు జరిగితేనేమో భగవంతుడు గొప్పవాడు అనాలి, కష్టం వస్తేనేమో నా కర్మ ఇట్లుంది అనాలి. త్యాగర ఎవరు రామదాసులు వారు చెప్తారు ఏమని, రక్షింపకున్నాను అమ్మ దూరం వెళ్ళమ్మా, రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింకా రామచంద్ర, నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు నన్ను? సరే చెప్పావు రావుడితో చెప్తే పని అవ్వలేదు, అందుకని ఆయన ఏం చేశాడు రికమెండేషన్, ఎవరి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడ దగ్గరికి. సీతమ్మతో ఏం చెప్పాడు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే జనకుని కూతుర జనని జనకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే. ఇంకో పాట చాలామందికి తెలియదు, ఇది ఫేమస్. ఇంకోటి తెలియంది ఏంటంటే, రామచంద్రులో చలము చేసేనారు సీతమ్మ చెప్పవమ్మ, సీతమ్మ చెప్పవమ్మ, కటకాట నేనేమి చేతును కఠిన చిత్తుని మనసు కరుగదు, కర్మ మూలటులుండునో గదా. మా కర్మలు ఎలా ఉన్నాయో తెలియదు కదమ్మా, మీ ఆయన హృదయం చూస్తేనేమో కరిగేటట్లేదు, కొంచెం చెప్పమ్మా అంటాడు. అంటే మన కర్మ బలీయంగా ఉంటేనే మనం మాట్లాడలేని స్థితి వస్తుంది, స్పందించలేని స్థితి వస్తుంది. కర్మ ఏం చేస్తుందంటే స్పీడ్గా వెళ్ళే బైక్కి అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని తెలియకుండా పోతే ఎలా అయితే గుద్దుకుని కింద పడిపోతారో అలాగా జీవితంలో కుదుపు వస్తుంది. మనం ఆ కుదుపుకి అదుపు తప్పి భయపడిపోకూడదు. ఎవరో చెప్తారు ఎంత బాగుందో ఇది ఒక మెసేజ్ అన్నమాట, వెన్ యూ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ డోంట్ థింక్ ఇట్స్ ఎండ్, జస్ట్ థింక్ ఇట్స్ ఓన్లీ బెండ్. వినపడిందా? ఇట్స్ నాట్ ఎండ్, జస్ట్ బెండ్. బెండ్ అయిపోయింది అనుకోకండి, కష్టం లేనిది ఎవరికి? కష్టం లేనిది ఎవరికి? ఏదో అంటారు కదా సీత కష్టాలు సీతమే. మా అమ్మ అనేది బతికున్నప్పుడు కష్టాలు మనుషులు గాక మానులకు వస్తాయా. మొన్న మధ్య ఆ వీడియో చూసినప్పుడల్లా మనస్సు కలుక్కుమంటుంది. నాయనమ్మ కళ్ళు లేవు, అమ్ములు వెళ్ళారా పేపర్ తీసుకున్నావా, పేపర్ ఇవ్వండి అక్కడికి పేపర్ ఇద్దరికి ఇద్దరికి. సో ఆవిడికి కొడుకు పోయాడు, కోటలు చనిపోయింది, ఈవిడికి కళ్ళు లేవు. 8 ఏళ్ళ బిడ్డ మనవరాలు ఇంటి పని చేసి ఓ పూరి గుడిసెలో కరెంటు లేని చోట ఆ నాయనమ్మకి ఏదో పని చేసి తిండి పెడుతుంది. సో వీడు చూస్తే బేరం అంటది మనస్సు, ఎవరో పుణ్యాత్ముడు వచ్చి ఏదో ఏర్పాట్లు చేసాడు వాళ్ళు ఉండడానికి అనుకోండి, మనకు అన్ని కష్టాలు అయితే లేవుగా. మనకు ఉండడానికి ఉందిగా, తినడానికి ఉందిగా, కట్టుకోవడానికి ఉందిగా, తిడితే బాగుండదు అసుకేసుకోవడానికి ఉందిగా. ఇంగ్లీష్లో హస్క్ అంటే తెలుసా, తెలీదా? హస్క్ 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 అంటే భూస అంటారు హిందీలో,
బియ్యం ఉందా? ధాన్యం. ధాన్యం పైన ఓక. నువ్వు కేక. ఏం పేరే? పట్టునమ్మ. అదేంటి ఓక? చిన్నప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ మాధవ ప్రభు ఉన్నారా, వాళ్ళ ఇంటికి వెళ్ళాననుకో, వాళ్ళ పెద్ద రైస్ మిల్ ఉండేది, ఆ ఓకల అల్లరి చేసేవాళ్ళం. తర్వాత దురద వచ్చేది వేరే కదా, అక్కడ సరదా తర్వాత దురద. సో హస్కు తేలిగ్గా ఉంటుంది. అవునా? మనము భగవంతుడి గురించి కాకుండా ఇంకేం మాట్లాడినా మనం తేలికైపోతాం. అందుకని రోజు ఓ కీర్తన పాడండి. మీకు వచ్చినా రాపోయినా అన్నమయ్య చాలా సులభుడు, రామదాసు సులభుడు. చక్క ఒక పుస్తకం తీసుకోండి, పాట పాడండి. నేను ఎప్పుడూ నా బ్యాగ్లో పెట్టుకు తిరుగుతాను, కుదిరినప్పుడు పాడదాం. అలా రాబట్టే కదా నేను పాడగలిగాను ఇప్పుడు. అవునా? మనం అందుకనే ఎప్పుడు ఈ మాట మైండ్లో పెట్టుకోవాలి. రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర, నన్ను రక్షింపకున్నాను రక్షకులెవరింక రామచంద్ర. ఎవరు రక్షిస్తారు నన్ను? నువ్వే రక్షించాలి. ఎవరో ఒక ఆయన అంటారు భక్తుడు భగవంతుడితో, స్వామి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నీకు దయాలు అని పేరు కదా, చాలా దయగలిగిన వాడివి కదా, నువ్వు నన్ను రక్షించావనుకో నీ పేరు సార్థకం అవుద్ది. ఎందుకంటే నీ అందరికంటే అదముంది, నన్ను రక్షించకపోతే నీ పేరుకి అసలు సార్థకం లేదు. అంటే సవాల్ సవాల్ కాదు దాని అర్థం, అందరికంటే నేను దీనిని అని చెప్పడం. మన భగవంతుడి ముందు నేను తోపునని చెప్పకూడదు, అర్థమైందా? అందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంట్రడక్షన్ ఏమిచ్చుకోవాలి? అమర్యాద శుద్ధశ్చలమతిరసూయా ప్రసౌభు కృతజ్ఞో దుర్మాని స్మరపరమసో వంచన పర పాపిస్తహ కథమహమితో దుఃఖ జలదే. అంటే ఏమని చెప్పాలి? నేను చాలా గొప్పవాడిని, అది ఇది అని చెప్పకూడదు. నాకు మర్యాద తెలీదు, పాపిష్టవాడిని, శుద్ధమైన ఆలోచనలు ఉన్నవాడిని, చెడ్డవాళ్ళతో స్నేహం చేసేవాడిని, ఇలా మనకి మనం భగవంతుడి దగ్గర ఇంటరాక్షన్ ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి వినయం వస్తుంది. అలా కాకుండా నాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటే దాని పట్ల గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమవుతుంది? నశించిపోతుంది. అందుకని మళ్ళీ ఆ గర్వం నశించిపోవడం కోసం ఉపవాసం చేయండి. మన శరీరం అలసిపోతుంది, అలసిపోయినప్పుడు నీరసం వచ్చినప్పుడు అని అనుకో అనుకుంటాం. అదేనా మనకి బలుపు ఎందుకు ఎప్పుడు వస్తుంది? మనకి బలుపు ఎందుకు వస్తుందంటే బలం వచ్చినప్పుడు వద్దు. ఏయ్ ఎవడరా నువ్వు, మా ఊరిలా చూసుకుందాం అంటుంటావు. ఏది తిరుమల క్యూ లైన్లో బుద్ధి ఉందా? తిరుమల క్యూ లైన్ ఇదా కాదు కదా, ఎవడో పొరపాటున దూరేడు అంతేనా? గోవింద చెప్పడానికి నోరు రాదు నీకు, రారా చూసుకుందాం. పెద్ద పెద్ద అరుపులో పోలీసు వాడు వచ్చి, అమ్మ పేపర్ తీసుకున్నారా? పేపర్ అన్నకి పేపర్ అమ్మా. అందుకని పేపర్ తీసుకున్నారా? రోజు జపం చేయండి అమ్మా. జపమాలు లేని వాళ్ళు తీసుకోండి, ఇదిగో ఇలా ఈ రెండు వేలు పట్టుకోండి. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే. మళ్ళీ రెండో పూస, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ రామ. మళ్ళీ మూడో పూస. ఒక 10 నిమిషాలు ఎంత టైం వేస్ట్ చేస్తామంటే, మనం ఎలాంటి వాళ్ళం అంటే, నేను రోడ్డు మీద వెళ్తున్నాను, లారీ స్పీడ్గా వచ్చింది, బురద మీద పడింది, ఈ మూడు ముక్కలే చెప్తాం. నేను రోడ్డు పక్కన వెళ్తున్నాను, లారీ స్పీడ్గా వచ్చింది, బురద మీద పడింది. ఎన్నిసార్లు చెప్తావు? బురద మీద పడింది, లారీ వాడు స్పీడ్గా వెళ్ళాడు, ఆడ బురద ఉంది, ఇప్పుడు ఏం చేయాలా? స్నానం చెయ్యి, ఏదన్నా పౌడర్ వేసి బట్టలు ఉతుకు. నువ్వు ఆర్ఎన్బి మంత్రిని ఎన్ని తిట్లు తిడితే నీ బట్ట తెల్లగా అవుద్ది? లారీ వాడిని సెండాల పెదవాన్ని తిడితే సెండాల పోద్దా? నీ కర్మ లారీ వచ్చింది. క్యాచ్ మై పాయింట్? ఎరా అదమైందా? వాడిట్లా చేశాడు, అది ఇట్లా చేసింది, కోటలు కొరివి దెయ్యం, అదంటే నాకేంది భయ్యం, షట్టు మీద దెయ్యం అంటే ఏంటి ఉపకారం? అవునా కదా? కాబట్టి కంప్లైంట్లు ఏం చేయొద్దు. మన కర్మ అది అంతే. మా నాన్నగారిని నేను కొన్ని విషయాల్లో తినేసేవాడిని, 3 విషయాల్లో తినేసాను. ఏంటి నాన్న? కారు కొనుంది. మా దగ్గర అద్దెకుండేవాడు కారు ఉంది, మాకు నక్కలా? అది నా స్ట్రాటజీ. అది అప్పుడు ఆ వయసుకి 20 ఏళ్ళు కూడా లేవు. ఆయన లెక్కలు ఆయనకుండవు,
ఇలాంటి వాళ్ళు కారు ఇచ్చే గుద్దేసి యాక్సిడెంట్లు చేస్తారని. అందుకని ఆయన ఒరే కారు కొన్న పెద్ద పని కాదురా కానీ కొన్నన్నారు. ఎందుకు కొన్నన్నారు? ఇదిగో కూడా అక్కడ యాక్సిడెంట్ చేస్తామని. సో నాన్న మనస్సు అర్థం చేసుకోవడం టైం పడుతుంది. అప్పుడు కొనలేదని మొహం పెట్టి ఏవో కామెంట్లు చేసాం, తెలీదుగా అజ్ఞానం. కానీ నాన్న ఎందుకు ఇవ్వలేదు? అది మనకు మంచిది కాదు కాబట్టి ఇవ్వలేదు. అలా భగవంతుడు కొన్ని లాక్కుంటాడు మన దగ్గర నుంచి. ఆ లాక్కున్నప్పుడు మనం అర్థం చేసుకో, చూసావు వాళ్ళకి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు అంటాం. ఒక కథ ఉంది. ఒక రాజకుమారుడు గద్దెను పెంచుకునేవాడు. ఈ గద్దెను పెంచుకునేవాడు అది భుజం మీద కూర్చునేది. ఈయన వేటకెళ్ళాడు, బాగా అలసిపోయి దసిపోయాడు, దాహం వేసింది. ఎక్కడో చుక్క చుక్క నీటి పేపర్లాడు పెట్టు, లోపల పెట్టుకో, బయట పెట్టు, ఒక అట్టెక్కడ పెట్టు, కలర్ చేయకు, ఎవరికి కావాలి తాళ్ళు తీసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇంత అక్కడికి వెళ్తే మాట్లాడు తాత, మాట్లాడు విను. అక్కడ చుక్క చుక్క నీటి బొట్లు పడుతున్నాయి. ఇతను ఏం చేశాడు, రెండు ఆకులు దింపుకుని ఇలా పట్టుకున్నాడు. అది నిండింది. ఈ గద్దె వచ్చి ఫ్యాట్మెంట్ కొట్టింది కాలుతో. కోపం వస్తుందిగా. సరే మళ్ళీ రెండు ఆకులు దింపుకున్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు. అది నిండింది, మళ్ళీ కొట్టింది. మళ్ళీ పట్టుకుపోయాడు. ఇది వచ్చి కొడదామనుకుంది, అంతే కత్తి తీసి నరికేశాడు. ఎవరిని? గద్దని. గద్దని. ఆ తర్వాత ఇంకా మళ్ళీ పట్టుకుందామని చూస్తే చుక్కలు రాలే అని సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే పాము. ఎంతకది కాల్చేది ఏంటి? గద్ద కాబట్టి కనిపెట్టగలిగింది.